ఎవరికీ పట్టని రైతు సమస్యల కోసం పుట్టిన ఓ గ్రామీణ పత్రిక ఆంగ్లేయులకు చుక్కలు చూపించింది ఎంత కట్టడి చేసినా తెలివిగా తప్పించుకొని కంట్లో నలుసైంది ఎంతగా అంటే ఈ పత్రికను లక్ష్యంగా చేసుకుని ఏకంగా ఓ చట్టమే తెచ్చింది బ్రిటిష్ సర్కార్ గాంధీజీతో పాటు రష్యా విప్లవ వీరుడు లెనిన్ నుంచి కూడా ప్రశంసలందుకుని బ్రిటిష్ పాలనపై మడమతిప్పని పోరాటం చేసి జాతీయోద్యమంలో తనకంటూ ఒక అధ్యాయాన్ని రాసుకున్న అరుదైన భారతీయ పత్రిక అమృత్ బజార్ పత్రిక బెంగాల్ రాష్ట్రాల్లోని జైసూర్ జిల్లా మగూరా అనే చిన్న పల్లెటూరులో మొదలైంది అమృత్ బజార్ కథ బెంగాలీ సంపన్న వ్యాపార కుటుంబానికి చెందిన సిసిర్ మోతిలాల్ ఘోష్ అనే అన్నదమ్ములు పద్దెనిమిది వందల అరవై ఎనిమిది ఫిబ్రవరిలో దీన్ని ఆరంభించారు ముప్పై రెండు రూపాయలకు కొన్న చెక్క ముద్రణ యంత్రంపై దీన్ని వారపత్రికగా తీసుకొచ్చారు గ్రామీణ ప్రాంత రైతు సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తెచ్చేవారు బీహార్ చెంపారంలో గాంధీజీ పర్యటనతో నీలిమందు రైతుల సమస్య లోకానికి తెలిసిందనుకుంటాం కానీ అంతకుముందు నీలిమందు రైతుల సమస్యల్ని బ్రిటిషు సర్కార్ ఆర్థిక విధానాల్ని ప్రశ్నించి ప్రచురించింది అమృత్ బజార్ పత్రికే క్రమంగా తన రూపురేఖల్ని మారుస్తూ ఆంగ్లేయులపై పోరాటాన్ని విస్తృతం చేయడానికి పత్రికా కార్యాలయాన్ని పద్దెనిమిది వందల డెబ్బై ఒకట్లో కోల్కతాకు మార్చారు అమృత్ బజార్ పత్రిక బెంగాలీ భాషలో రాసే కథనాలు ప్రజాదరణ పొందాయి ఇవి బ్రిటిష్ సర్కారుకు ఇబ్బందికరంగా తయారయ్యాయి ఎలాగైనా సరే దీన్ని కట్టడి చేయాలనుకున్న ప్రభుత్వం తమ ఉన్నతాధికారి సర్ ఆష్లే ఎడెన్ను సంపాదకుడు శిశిర్ వద్దకు రాయబారానికి పంపించింది ప్రచురణకు ముందు వార్తల్ని తమకు చూపితే ప్రభుత్వపరంగా అన్ని విధాలుగా సాయం చేస్తామని ప్రతిపాదించాడు ఆశ్లే కానీ సెసర్ తలొగ్గలేదు దేశంలో ఒక్కడైనా నిజాయితీ గల జర్నలిస్టును ఉండనివ్వండి అంటూ తిరస్కరించారు దీంతో చేసేదేం లేక అమృత బజార్ను లక్ష్యంగా చేసుకుని పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిదిలో అప్పటి వైస్రాయ్ లార్డ్ లైటెన్ వర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ తీసుకొచ్చారు ప్రాంతీయ భాషా పత్రికలు ప్రభుత్వాన్ని విమర్శించడాన్ని నిషేధించారు ఆంగ్ల పత్రికలకు మాత్రం మినహాయింపునిచ్చారు కారణం ఆ సమయానికి ఆంగ్ల పత్రికలన్నీ దాదాపుగా బ్రిటిష్ అనుకూలంగానే వ్యవహరించేవి దీంతో శిశిర్ తెలివిగా రాత్రికి రాత్రి అమృత బజార్ పత్రికను ఆంగ్ల పత్రికగా మార్చేశారు సర్కార్పై దాడిని మాత్రం ఆపలేదు ఏం చెయ్యలేని ఆంగ్లేయ సర్కార్ చోద్యం చూస్తూ ఉండిపోయింది తర్వాత పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో పత్రిక డిపాజిట్లను స్వాధీనం చేసుకున్నారు జలియన్ వాలాబాగ్ ఉదంతం సమయంలో పంజాబ్లో పత్రికపై నిషేధం విధించారు అయినా వెరవకుండా అమృత బజార్ తన పోరాటం కొనసాగించింది పంతొమ్మిది వందల ఐదు బెంగాల్ విభజన సమయంలో అయితే వైస్రాయ్ లార్డ్ కర్జన్పై కటువుగా విమర్శల వర్షం కురిపించింది ఎలాంటి అనుభవం శిక్షణ లేని షోకిల్లా రాయుడికి అపరిమితమైన అధికారాలు కట్టబెట్టిన ఫలితమని కర్జన్ బెంగాల్ విభజనపై వ్యాఖ్యానించింది కోల్కతా ప్రెసిడెన్సీ కాలేజీ నుంచి సుభాష్ చంద్రబోస్పై వేటు వేయడాన్ని తప్పుబట్టింది అమృత బజార్ పత్రిక కథనాల ఫలితంగానే బోస్ కు మళ్లీ సీటిచ్చారు సెసర్ తర్వాత ఆయన కుమారుడు తుషార్కాంత్ ఘోష్ పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో బాధ్యతలు చేపట్టి అరవై ఏళ్లు ఎడిటర్గా కొనసాగారు పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ఆంగ్లేయ న్యాయమూర్తుల వివక్షను ఎత్తి చూపినందుకుగాను తుషార్ను జైలుకు పంపించారు కశ్మీర్లో దోగ్రాగ్ రాజుల్ని తొలగించేందుకు బ్రిటిష్ సర్కార్ ప్రణాళికను వైస్రాయ్ చెత్తబుట్టలోంచి పట్టుకున్న అమృత బజార్ పత్రిక పరిశోధనాత్మక కథనం రాసింది దాంతో ఆంగ్లేయులు తమ ప్రణాళికను రద్దు చేసుకోవాల్సి వచ్చింది అలా కాంగ్రెస్ ఆవిర్భావం నుంచి స్వాతంత్ర సాధన దాకా జాతీయోద్యమంలో ప్రతి ఘట్టానికి అద్దం పట్టి భారతీయుల గొంతుకై ఆంగ్లేయులకు లొంగకుండా నిలిచిన ఘనత అమృత బజార్ పత్రిక సొంతం జాతీయోద్యమంలో యోధులు ఎంతటి కృషి చేశారో ఈ పత్రిక కూడా అంతే పౌరు సంకల్పించింది అందుకే భారత్ లో అత్యుత్తమ పత్రిక అమృత్ బజార్ అంటూ పంతొమ్మిది వందల ఇరవైలో రష్యా విప్లవ నేత లెనిన్ కితాబ్ పంపించారు గాంధీ సైతం నిజంగా ఇది అమృతం అనేవారు నూట ఇరవై మూడు సంవత్సరాలు కొనసాగిన అమృత్ బజార్ పత్రిక పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మూతపడింది మరిన్ని వీడియోస్ చూడడం కోసం మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో మాతో పంచుకోండి